నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. దేశ ఐక్యతకు కృషి చేసిన దేశాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ గణంగా జయంతి వేడుకలు. కుల వృత్తిని దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి. నాయి బ్రాహ్మణుల విన్నపం. గిరిగిరి సమర్పించిన భక్తులు క్రికెట్ బెట్టింగ్ రాయలను అరెస్ట్ చేసిన పోలీసులు. పక్కనరలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమ ఏర్పాటు ఆమోదం తెలిపిన ఎన్ఐపిబి. వార్తలను వివరాలు. దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు అమోఘమని జిల్లా కలెక్టర్ సగలేష్ శణ్మోహన్ పేర్కొన్నారు. మంగళవారం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా రాష్ట్రీయ ఏకతా దివస్ వేడుకలను పురస్కరించుకుని స్థానిక గాంధీ సర్కిల్ నుండి పీవీకేఎన్ డిగ్రీ కళాశాల వరకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. భారత మాతాకి జై అను నినాదంతో సాగిన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో దాదాపు 2000 మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సగలేష్ శణ్మోహన్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు అమోఘమని స్ఫూర్తిదాయకమని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పటేల్ ఉప ప్రధానమంత్రి అయ్యారని దీంతో పాటు హోం శాఖల బాధ్యతలను నిర్వర్తించారన్నారు. రాజుల పాలనలో ఉండే కొన్ని రాష్ట్రాలు ప్రాంతాలను దేశంలో కలిపేందుకు ప్రత్యేకంగా ప్రమాణిక రూపొందించి సమగ్ర భారతదేశానికి పటేల్ తుదిరూపు ఇచ్చారని సుమారు 550కి పైగా స్వతంత్ర రాజ్యాలను భారత్లో కలిపి ఐక్య భారత్ నిర్మాణానికి కృషి చేశారన్నారు. భిన్న భాషలు జాతులు భౌగోళిక పరిస్థితులు ఉన్న భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడానికి పటేల్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. హోం మంత్రిగా శాంతి భద్రతలను పరిరక్షించి అసలైన లౌకిక దేశాన్ని పునర్నిర్మించారని తెలిపారు. అనంతరం పోలీస్ సిబ్బందిలో ఐక్యతా భావం పెంపొందేలా పోలీస్ అధికారులు సిబ్బంది విద్యార్థులు ప్రజలచే కలెక్టర్ ఎస్పీ రిషాంత్ రెడ్డి ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రీయ ఏకతా దివస్ లో భాగంగా రన్ ఫర్ యూనిటీలో పాల్గొనే విజేతలుగా నిలిచిన వారికి కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సుధాకర్, అడిషనల్ ఎస్పీ ఎస్సీబి శ్రీలక్ష్మి, అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు తదితర సిబ్బంది పాల్గొన్నారు. తమ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న నాయి బ్రాహ్మణులకు న్యాయం జరిగేలా చూడాలని సంఘ నాయకులు కోరారు. మంగళవారం ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణంను నాయి బ్రాహ్మణులు కలిసి వారి కుల వృత్తిని దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీ, ఇతర రాష్ట్రాల నుండి వచ్చి సరికొత్త పేర్లతో దుకాణాలు ఏర్పాటు చేసి జీవనంపై దెబ్బ కొడుతున్నారని, తరతరాలుగా వృత్తిని నమ్ముకుని బతుకుతున్న మాకు న్యాయం చేయాలని సంఘ నాయకులు వినవించారు. ఇక్కడ పుంగనూరులో మేము మా తాతల కాలం నుంచి తరతరాలుగా పుంగనూరు పట్టణ ప్రజలకు చౌర వృత్తి చేస్తూ సేవ చేస్తున్నాము. ఈరోజు కొత్త వాళ్ళు, యూపీ వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ మా షాపులు పెట్టి మా కడుపు కొడుతున్నారు. ఈ సందర్భంగా మా నాయకురాములందరికీ ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. ఈ సమస్య గురించి నాగభూషణ దగ్గరికి వచ్చాము, ఆయనకి విన్నవించుకున్నాము. ఆయన మా సమస్య తీరుస్తామనేసి చెప్పినారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఇంకో విషయము, మా నాయ బ్రాహ్మణులందరికీ కూడా మన వార్డు బాటలో కూడా మిథునన్న గారు కూడా 50,000 రూపాయలు గుడికి గురు మందిరాల నిర్మాణానికి 50,000 రూపాయలు ఇచ్చినారు. ఈ సందర్భంగా కూడా ఆ మిథునన్న గారు కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఎక్కువగా మేము అన్న గంటాలే ఉంటాము. మా సామాజిక వర్గం మొత్తము ఏ ఎలక్షన్లో వచ్చినా కూడా మేము అన్నకే సపోర్ట్ చేస్తాము. మన పెద్దాయన గారికి కానీ, మిథునన్న గారు కానీ, నాగభూషణ గారు కానీ మేము ఈ సందర్భంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. రమణ చెప్పినట్టు ఈ మధ్య కాలంలో తిరుపతి కానీ, చిత్తూరు కానీ, పల్మేరు కానీ, పూలూరు కానీ ఈ మధ్యకాలంలో పాపం నాయప్రభలో ఎన్నో ఏళ్ళ నుంచి పూలూరులో వస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలోనే అంది క్యాస్ట్ కూడా యూపీ నుంచి, ఢిల్లీ నుంచి, బాంబే నుంచి అందరూ ఎక్స్పోర్ట్స్ అవుతారు. ఇదే విషయం కూడా చిత్తూరు జరిగింది, మధ్య జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చెప్పినా కాబట్టి పెద్ద మధ్య తీసుకు ఈ విషయం తీసుకువెళ్ళి బయట షాపులు ఎవరో
కాళీకోట చేసిన పని కూడా పెట్టించుకోమని చెప్పి అది చూసుకుంటాము. కానీ అందరూ నమస్కారం అంటే బయట ఊళ్ళకు ఇక్కడ రూములు కూడా పొంగులలో బోనస్ కూడా ఇవ్వరు ఇవ్వకూడదు కూడా అందరికి కూడా నమస్కారం చేయించే. సెంటర్ లాడ్జ్ వద్ద ఆదివారం సాయంత్రం ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ పై క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడిన ఐదుగురిని స్థానిక పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. కటకింద పాలనికి చెందిన 35 సంవత్సరాల రంజిత్ కుమార్, గాంధీ నగర్ కు చెందిన 35 సంవత్సరాల అప్సర్ భాషా, చింతల వీధికి చెందిన 33 సంవత్సరాల నిరంజన్, ఎన్ఎస్పేటకు చెందిన 32 సంవత్సరాల సుహెల్ భాషా, కోనేటి పాలనికి చెందిన 35 సంవత్సరాల శివకుమార్ బెట్టింగ్ నిర్వహిస్తూ ఉండగా దాడులు చేసి పట్టుకున్నారు. వారి వెనుక గల వ్యక్తుల వివరాల సేకరణలో పోలీసులున్నారు. 20,000 రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. దేశ ఐక్యతకు కృషి చేసిన దేశాలి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పీకేఎండ చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ అన్నారు. మంగళవారం పొంగనూరు మండల కార్యాలయంలో ఎండీఓ నారాయణ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీపీ భాస్కర్ రెడ్డి, బోయకొండ ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డిలతో కలిసి వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ప్రథమ హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన జయంతి రోజైన అక్టోబర్ 31వ తేదీన జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని భారత ప్రభుత్వం ప్రకటించిందని, ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ ప్రజలను ఐక్యతా భావన వినిపించిన సర్దార్ పటేల్ ఆదర్శనీయుడని, స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఫలాలను మనమందరం పొందుతున్నట్లు వారు తెలిపారు. ఆయన భారత హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే భారతదేశంలోని 565 సంస్థానాలను భారత ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగిందని, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఏర్పాటు చేయడానికి నాంది పలికినట్లు వివరించారు. జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ నిర్వహించినట్లు వివరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రాజేశ్వరి, డిటి హరికృష్ణ, నాయకులు రామచంద్రారెడ్డి, జయరామ్ రెడ్డి, రమణ, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వయంగా అంకితమవుతారని, అంతేగాక ఈ సందేశాన్ని తోటి వారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంతేకాక నా దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటు అందిస్తానని సత్యనిష్టతో తీర్మానం చేస్తున్నాను. మన భారతదేశంలో ఉండడానికి ఆయన ఏ విధంగా పని చేశాడు, ఏ విధంగా చేశాడు అనేటువంటి దాన్ని గుర్తించి ఆయన కూడా మన భారతదేశానికి చాలా ముఖ్యుడు. భారతదేశ చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఇంతవరకు మన ఆర్య గారు చెప్పినట్టుగా ఈరోజు భారతదేశం ఒకటిగా ఉండదంటే ఆ రోజు ఎన్నో సంస్థానాలు ఒక ప్రాంతం ఒక విధంగా బ్రిటిష్ కాలంలో అందరూ కూడా 200 సంవత్సరాలు పరిపాలించి వారి చేతుల్లో అందరూ కూడా ఉన్నా మనం మాత్రం సపరేట్ సపరేట్గా ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం వేరు, అదేవిధంగా కాశ్మీర్ సంస్థానం వేరు, ఇక్కడ మైసూర్ సంస్థానం వేరు, ఇట్లా చాలా సంస్థానాలుగా ఉంది. అవన్నీ కూడా మాకు కూడా స్వతంత్రం కావాలా, మేము కూడా సపరేట్గా ఉంటాం, భారతదేశం మధ్య కలవము అనే విధంగా చెప్పిన రోజుల్లో ఆయన గట్టి నిర్ణయాలు తీసుకుని తప్పనిసరిగా భారతదేశం అంతా కూడా ఐకమత్యంగా ఉండాలా, ఐక్యంగా ఉండాలా, మన ప్రాంతాల వారిగా అనుకోకూడదనే ఉద్దేశంతో చాలా గట్టి ప్రయత్నం చేసి ఆయన భారతదేశానికి కాంట్రాక్ట్ తెచ్చి ఈరోజు మనమంతా కూడా ఇంత సుఖశాంతంగా బతకాలంటే ఆయన హోంమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా నాకు తెలిసి ఆయన చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ఉప ప్రధానమంత్రిగా చాలా నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ఈరోజు మనం భారతదేశం ఐకమత్యంగా ఉంది కాబట్టి ఆయన చేసినటువంటి సేవలను మనం గుర్తించుకోవటం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరోసారి కార్యక్రమ నిర్వహణ ప్రత్యేకమైన ధన్యవాదాలు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డిల ఆశయం ఫలిస్తూ ఉంది. ఇప్పటికే కురంపల్లి సమీపంలో శ్రీకాళహస్తి పైపుల తయారీ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడేమో ఏకంగా
ప్రధానంగా ఎలక్ట్రిక్ బస్సులు తయారీ ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమోదించింది. స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటుకు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి కృషి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చొరవతో పుంగనూరులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమను ప్రముఖ జర్మన్ బేస్ పెప్పర్ మోషన్ కంపెనీ 4640 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ద్వారా 8080 మందికి ప్రత్యక్షంగాను మరో 1000 మందికి పరోక్షంగాను ఉద్యోగాలు లభిస్తాయి. పుంగనూరును ఇండస్ట్రియల్ హబ్గా మారుస్తామని ఆనాడు ఇచ్చిన మాటను రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి నిలబెట్టుకుంటున్నారు. విషయం తెలుసుకున్న యువత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి యువ నాయకులు ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. భారతదేశానికి ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సజ్జాద్ అన్నారు. భారత తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 39వ వర్ధంతిని మంగళవారం పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అందరికీ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం 20 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిన మహోన్నత వ్యక్తి ఇందిరాగాంధీ అని, బ్యాంకులను జాతీయం చేసి పేద ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆమె అని అన్నారు. ఉన్ను నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రియాంక గాంధీ యూత్ అసోసియేషన్ తరఫున, శ్రీమతి ఇందిరాగాంధీ మాజీ ప్రధాని ఉప్పు మహిళ దేశభక్తురాలు అయినటువంటి ఇందిరాగాంధీ గారి 39వ వర్ధంతి నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా ప్రధానమంత్రిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ కల్పిస్తూ, ముఖ్యంగా మైనారిటీలకి ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా 20 సూత్రాల అమలు పథకాన్ని కూడా నిర్వహించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీది. ఇందిరాగాంధీ కాలంలో భారతదేశం సుభిక్షంగా ఉండింది. దుండగులు ఆమెను పొట్టున పెట్టుకున్నారు, ఆమెను కాల్చి చంపారు, రౌండ్లు ఆమెను కాల్చినారు. ముఖ్యంగా భారతదేశానికి నేతృత్వాలు చేసిన గొప్ప యాగమూర్తి ఇందిరాగాంధీ గారు దేశభక్తురాలు. ప్రపంచ స్థాయిలో ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గాణించిన ఇందిరమ్మ గురించి చెప్పడము చాలా గొప్ప విషయము. దేశానికి సేవలు చేసిన గొప్ప ఇందిరాగాంధీ గారు ఈరోజు లేకపోవడం దురదృష్టకరము. అయినా కూడా భారతదేశంలో ఆమె చేపట్టిన సంస్కరణలు కానివ్వండి, ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఈరోజు అమలవుతా ఉంది. పొంగనూరు ప్రజల కల్పవళిగా విరాజిల్లుతున్న పొంగమ్మకు భక్తి శ్రద్ధలతో గెరగలు సమర్పించి పూజించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆనాటి కాలం నుండి పొంగమ్మ చెరువు కట్టపై గల పొంగమ్మకు దీపాలు గెరగలు సమర్పిస్తూ ఉన్నారు. ఆనవాయితీ ప్రకారంగానే కుమ్మరి వేదిక చెందిన రైతులు భక్తులు భక్తి శ్రద్ధలతో పొంగమ్మను ప్రార్థించి దీపాలు గెరగలు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన అమ్మలని డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ శక్తి స్వరూపిణి పొంగమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించి జంతు బరులు సమర్పించి మొక్కులు తీర్చుకుని పొంగమ్మ చల్లగా చూడమ్మ అంటూ ప్రార్థించారు. పూర్వం నుండి వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ సంవత్సరానికి ఒకసారి అమ్మవారికి దీపాలు గెరగలు సమర్పిస్తున్నట్లు వేలు మొదలయ్యారు తెలిపారు. ఆదిశక్తివి నువ్వేనంట, అమర శక్తివి నువ్వేనంట, దుష్ట శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట. అమ్మా మోరు తల్లు Thank you.
కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం ఎలుగుతూ ఉంటారంట. యాదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడు తెలుదులు వేస్తాయంట. పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలమమ్మ, చిత్తుల మారి నక్కల మధ్య తిక్కే దోసని దీనులవమ్మ. నూరు సంవత్సరాల నుండి పెద్దోళ్ళు పెట్టిన ఆనవాయి దీపకారము మహాతల్లి పున్నమ్మకి ఈ నవంబర్ నెలలో కూడా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటామే. అదే కాకుండా ముందంటే 15 ఏళ్ళ ముందు ఇంకా వర్షాలు లేకుండా ఉండే, ఇప్పుడు మహాతల్లి దాయి వల్ల 2 సంవత్సరాల నుండి చెరువులు నిండి రైతులంతా కూడా సుభిక్షంగా ఉన్నారు. ఈ చెరువు నిండే దానివల్ల మన పూనూరు కూడా మంచినీళ్ళు వచ్చే సదుపాయాలు ఎక్కువగా ఉంటాయి. బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి మంచినీళ్ళు వస్తాయి కాబట్టి. అదే కాకుండా పెద్దవారు పెట్టిన ఆనవాయితీ ప్రకారం మేము కూడా 30 ఏళ్ళు ఇంకా కంటిన్యూగానే చేస్తూ ఉన్నాము. ఈ పూజా కార్యక్రమంలో మహాతల్లికి ఈరోజు గెరిగులు అంబిలి జంతుబలి అదే కాకుండా భక్తాదులందరూ కూడా అందరూ వచ్చి పాల్గొని మహాతల్లికి వైభవంగా చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా కంటిన్యూగా కూడా చేస్తూనే ఉంటాం మేము. మాకు మహాతల్లి కరుణించి రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలనేసి పంటలు బాగా పండాలనేసి కుమ్మరేది తరఫున కూడా చేస్తా ఉన్నాం. మళ్ళీ కూడా తర్వాత కూడా చేసే ప్రజలు ఉంటే అందరూ కూడా చేయొచ్చు అనేసి మా తల్లి కోరుకుంటాం. ఈ సందర్భంగా కేసీటీవీ అధినేత ముత్యాలన్న గారికి, కేసీటీవీ బృందానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. భారతదేశ భూకు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని మంగళవారం పొగనూరులో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. స్వతంత్ర భారతాన్ని తీర్చిదిద్దిన రూపశిల్పి 562 సంస్థానాలను విలీనంతో విశాల భారతవనని ఆవిష్కరించిన రాజకీయ దురంధరుడు భారత తొలి ఉప ప్రధాని, హోం మంత్రి మరియు సమాచార ప్రసార శాఖ మంత్రిగా భారతదేశ ప్రజలకు అనేక సేవలు అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి జిల్లా సెక్రటరీ నానబాల లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యం ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లా ఉపాధ్యక్షురాలు మల్లికారాణి, రూరల్ మండలాధ్యక్షుడు ఆదినారాయణ, బీజేపీ నాయకులు రమేష్ పురుషోత్తం, రమేష్ బాబు, సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవం, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ సుగుటూరు గంగమ్మ మంగళవారం ప్రత్యేక పూజల్ని అందుకుని భక్తులను అనుగ్రహించింది.
మద్యం మధ్యలో ఆర్టీసీ బస్టాండ్లో ఈ నెల 21వ తేదీన రాత్రి ఇద్దరు వ్యక్తులు ఓ వలస కార్మికుని హత్య చేసినట్లు సీఏ రాఘవరెడ్డి తెలిపారు. అనుమానాస్పద మృతి కేసుగా విచారించగా హత్యగా తేలినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన చైతన్ సంజయ్ మూతి 30 సంవత్సరాలు, భార్య ముఖేశ్వరితో కలిసి ఉపాధి కోసం పొంగనూరుకు వలస వచ్చారు. మండల పరిధిలోని చెదల సబ్ స్టేషన్ వద్ద ప్రహారీ నిర్మాణ పనులు చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. 21వ తేదీ భార్యతో గొడవపడి స్వగ్రామానికి వెళ్తున్నట్లు చెప్పి బయటకు వచ్చి ఫుల్గా మద్యం సేవించి ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్నారు. పొంగనూరు పట్టణానికి చెందిన బాబు, రామసముద్రం మండలం గోసువారిపల్లెకు చెందిన నారాయణ రెడ్డి వీరు కూడా మద్యం సేవించి నిద్రకు ఉపక్రమించారు. చైతన్ సంజయ్ మోతి మద్యం మత్తులో కేకలు వేస్తూ ఉండగా ఆగ్రహించిన బాబు నారాయణ రెడ్డిలు అతన్ని బెంచీకి వైరుతో కట్టేశారు. అల్లరి తగ్గకపోవడంతో గొంతుకు వైర్ బిగించి హత్య చేసి పరారయ్యారు. అనుమానాస్పద మృతి కేసును విచారించగా విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. మృతదేహాన్ని 3 రోజుల పాటు నిల్వ చేసి చిరునామా కోసం ప్రయత్నించిన ఫలితం లేక పురపాలక సిబ్బంది అంత్యక్రియలు నిర్వహించారన్నారు. నిందితులు విఆర్ఓ హేమంత్ కుమార్ సమక్షంలో లొంగిపోవడంతో అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 21వ తారీఖు ఉదయం ఒక గుర్తు తెలియని వ్యక్తి చనిపోయాడని చెప్పేసి విఆర్ఓ గారు కంప్లైంట్ చేస్తే దానిపైన ఊరు ఎత్కాశంలో సుబ్రహ్మణ్యం కేసు కట్టారు. పెన్షన్పూర్ సిఆర్పిసి ఎత్కాశ నాటం కింద కేసు నమోదు చేసుకుని వాడిని వెంటనే పోస్టుమార్టంకి ఊళ్ళో పెట్టించి సుచేది చేసి ఒక ఫ్రీజర్లో పెట్టించారు. తర్వాత బాడీ ఎవరిదని గుర్తించడానికి చుట్టుపక్కల వెతికినారు. అయినప్పటికీ అతని యొక్క ఆచూకీ తెలియరానందున 4వ రోజున పోస్టుమార్టం చేసినాము. గుర్తు తెలియని వ్యక్తి ఏ విధంగా చనిపోయినాడో అనే దానిపైన నేను కొంతమంది మా యొక్క స్టాఫ్ను టీమ్గా డివైడ్ చేసి ఎట్లా చనిపోయాడని విచారిస్తూ ఉంటే అందులో మాకు రాబడిన సమాచారం మేరకు అలా వ్యక్తులు చనిపోయేశారని చెప్పేసి సమాచారం ప్రకారం వెంటనే నేను దానిపైన మర్డర్ కేసు కింద ఆల్టర్ చేయడం అనేది. అదేవిధంగా ఎవరైతే చంపినారో వాళ్ళు ఈరోజు విఆర్ఓ రేవంత్ కుమార్ దగ్గర మార్నింగ్ 9 వరకు సరెండర్ అయిపోయారు. సరెండర్ అయిపోతే వాళ్ళ యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుని పోలీస్ స్టేషన్కి విఆర్ఓ ఆ ఇద్దరు ముద్దలతో పాటు పోలీసులకు వచ్చారు. స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తే వాళ్ళిద్దరి పేర్లు, ఒకరు పొంగనూరు బాబు, మరొకరు వచ్చేసి నారాయణ రెడ్డి బోసువారిపల్లి రామసముద్ర మండలము. అదేవిధంగా ఈరోజు మా ఎఫర్స్ చేయడం వల్ల ఆ గుర్తు తెలియని వ్యక్తి యొక్క అడ్రస్ కూడా తెలిసింది. వీళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళని 1.5 నెలల క్రితం మన చెదల దగ్గర ఒక కాంట్రాక్ట్ వర్క్ జరుగుతూ ఉంది. సబ్స్టేషన్కి సంబంధించి గోడ నిర్మాణము, ఆ గోడ నిర్మాణానికి వచ్చి ఆ పని యాక్ట్ చేసుకొని ఊరికి పోతుండే క్రమంలో 20 తారీఖు ఊరికి పోతున్నారు.
వాళ్ళ భార్యతో గొడవపడి ఆ రోజు అతను ఒకటే ముందుగా వచ్చేస్తాడు. అతను కూడా బెంగాల్ సిటీలో ఉన్నాడు, బస్టాండ్లో ఉన్నాడని తెలిసింది. అతని పేరు చేతన్ సంజయ్ మోహితి, సన్ ఆఫ్ సంజయ్, కాల్జేర్ విలేజ్, వార్ధా డిస్టిక్, మహారాష్ట్ర. ఇతని భార్య తికేశ్వరి, వాళ్ళ తల్లి గీత, వాళ్ళ బ్రదర్ సూరజ్, చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు, సాప్న పింకి. వీళ్ళు 5 మంది కూడా అతని ఫోటోలు మేము చూపిస్తే చేతికి ఉన్నటువంటి చోటి అనే హిందీ లెటర్స్, వాడు వాడిన బట్టలు ఇవన్నీ చూసి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అతను చనిపోయిన వ్యక్తి మా వాళ్ళు అని చెప్పేసి ఈ ఎవరైతే గుర్తు తెలియని శవం అనుకుంటామో అతని యొక్క డీటెయిల్స్ రావడమైంది. అలాగే అతని చనిపోయిన వ్యక్తులు ఇద్దరు కూడా పుంగనూరు బాబు మరియు రామచంద్ర నారాయణ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి నిన్నడి పెట్టినారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ ఐక్యతకు కృషి చేసిన దేశాలి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఘనంగా జయంతి వేడుకలు. కుల వృత్తిని దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలి, నాయి బ్రాహ్మణుల విన్నపం. చెల్లగా చూడమ్మ అంటూ భక్తి శ్రద్ధలతో కుంగమ్మకు గిరిగిరి సమర్పించిన భక్తులు. క్రికెట్ బెట్టింగ్ రాయలను అరెస్టు చేసిన పోలీసులు. పుట్టగరంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ పరిశ్రమ ఏర్పాటు, ఆమోదం తెలిపిన ఎన్ఐపిబి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.